ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే భారత వాతావరణ శాఖ వెదర్ అప్డేట్ని అయితే ప్రకటించింది. ఇక తాజా వెదర్ అప్డేట్ను తెలుసుకుందాం. ఏ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి, రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలోకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి ఉదయం నుంచి కూడా చిరుజల్లులు కురుస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక 15వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలియచేయడం జరిగింది. ఏపీలోని కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక రాయలసీమలో ప్రాంతం పొడి వాతావరణం నెలకొంటుంది అని వివరించింది. ఉపరితల ద్రోణి కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మనకు మిగిలిన స్టేట్స్లో కూడా మనకు వర్షాలు పడుతున్నాయి అన్నమాట. ఇక ఏపీలోని 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే గంటకు 30-40 కిలోమీటర్లతో ఈదురు గాలులు వేగంతో వీస్తాయని కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలియచేయడం జరిగింది. ఇక హైదరాబాద్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే వెదర్ అప్డేట్, తాజా వెదర్ అప్డేట్ అన్నమాట. ఈ రోజుకు వాతావరణం ఎలా ఉంటుంది అని ఈ అప్డేట్లో తెలియచేయడం జరిగింది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి.